చోట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ని ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఇవాళ నుంచి ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమవనుంది. మూడేళ్లలోనే క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసుకునేలా నాలుగు దశల్లో ఈ దరఖాస్తుల స్క్రూటినీ జరగాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ పంచాయతీ మొదలు జీహెచ్ఎంసీ దాకా సిబ్బంది ఉన్నతాధికారులకు ఇందుకు సంబంధించిన విధులను నిర్దేశించింది. దీంతో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది. పెండింగ్ లేదా కొత్త దరఖాస్తులను సుపరిపాలన కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా పరిశీలిస్తారు. ఈ సాఫ్ట్వేర్లో దరఖాస్తులను నిషేధిత భూములతో పోల్చి ఒకవేళ ఆ జాబితాలో ఉంటే తిరస్కరిస్తారు. ఆ తర్వాత సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లేదా పంచాయతీ ఈవో లేదా స్థానిక సంస్థల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న భూముల ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూములు, జలవనరుల ఫిల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తారు. వీరి వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్ వివరాలతో పాటు స్క్రూటినీని చేస్తారు. వీరు పంపే దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ముగ్గురు ఆయా దరఖాస్తులను తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు లేదా మార్పులతో మరోసారి దరఖాస్తుకు ఆదేశించవచ్చు. ఈ దశలో వడపోత తర్వాత డిప్యూటీ తహసీల్దారులు పరిశీలిస్తారు. పట్టణాల్లో కొన్ని వరకు, అదేవిధంగా గ్రామాల్లో కొన్ని వరకు, అదేవిధంగా మున్సిపాలిటీలో కొన్ని వరకు ఓవరాల్ గా 272,000 ఎల్ఆర్ఎస్ లు రెగ్యులర్ స్కీమ్ కి ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నటువంటి చాలా మంది బెనిఫిషియరీస్ కి ఇబ్బందికర పరిస్థితి తలుస్తాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వచ్చింది. అదే అంశాన్ని ప్రతిసారి కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ అంశం సాకుగా గడిచిన 2 రోజుల కిందట శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ ప్రభుత్వానికి సూచనలు చేసే ప్రయత్నం చేశారు. సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన విషయంలో చాలా కిషన్ గారు ముందుకెళ్తుందని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ కి సంబంధించినటువంటి దరఖాస్తుల అంశాన్ని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత 4 ఫేజ్లలో ఒక్కొక్క ఫేజ్ నుంచి దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ జరగబోతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో చర్చకు తెచ్చే అవకాశం ఉంది. చర్చ అనంతరం దీనిపైన విధి విధానాలు రూపొందించినటువంటి ప్రభుత్వము 4th ఫేజ్లో 4 దశల వారీగా 4వ దశకి ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నటువంటి బెనిఫిషియరీస్ కి ఎక్కడ కూడా ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అడ్డు రాకుండా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా ఇవాళ నుంచి ప్రారంభమై దాదాపు 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.